దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో పలువురికి మరోసారి ఈడీ నోటీసులు అందజేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు నెల పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో తెలిపారు ఇక ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ధృవీకరించారు పంతొమ్మిదిన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ఆధార్ ఓటర్ ఐడి ఆర్థిక లావాదేవీల పత్రాలను తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు కేసు వివరాలు లేకుండా నోటీసులు ఇచ్చారని తెలిపారు నోటీసులపై లీగల్ టీమ్ తో పరిశీలిస్తున్నామని లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక స్పందిస్తామని తెలిపారు కింద సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు రాజేంద్ర ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీస్ పొందిన హైదరాబాద్లో విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులో పేర్కొంది ఈరోజు ఉదయమే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కూడా నోటీసులు అందజేస్తే ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది ఆయన ఆయన బయట ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది అయితే ముఖ్యంగా చూసినట్టయితే డ్రగ్స్ కేసులో మాత్రం కాదని తెలుస్తోంది ముఖ్యంగా ఏదైతే ఆయన వ్యాపార సంబంధాలు లావాదేవీలకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ముఖ్యంగా బెంగళూరు డ్రగ్స్ కేసులో ఒక అప్పట్లో సంచలనం సృష్టించింది ప్రధానంగా ఆ కేసులో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరిగింది ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి పేరే ప్రధానంగా వినిపించింది ఆ క్రమంలోనే ఆయన బంధువులపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు నోటీసులు తనకు వచ్చినట్లు కూడా రోహిత్ రెడ్డి చెప్పారు ముఖ్యంగా తన ఐడి కార్డు ఓటర్ ఐడి అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా ఆర్థిక లావాదేవీల పత్రాలు తీసుకురావాలని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈడీ నోటీసులకు తనకు హాజరవుతానని కూడా రోహిత్ రెడ్డి చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ ఈడీ నోటీసులపై ఆయన లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాతనే స్పందిస్తానని చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ని కూడా ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేటీఆర్తో మాట్లాడిన తర్వాత అసలు దీనిపై స్పందించాలా వద్ద నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల ఎరకేస్ సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారుడుగా రోహిత్ రెడ్డి ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఈడీ అతనిపై ఈడీ ఈడీ విధంగా విచారణకు హాజరవుతుందంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే ఉంటుందనేటువంటి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది అని అంచర్లు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు కావాలని రోహిత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈడీ విచారణ పేరిట పిలిపిస్తున్నారంటే కూడా రోహిత్ రెడ్డి అంచర్లు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ సంబంధించి కవిత మీద ఆరోపణలు వచ్చినాయి ఇప్పటికే ఆమె విచారణ ఎదుర్కొంటుంది ఈ క్రమంలో మరోసారి మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీద ఈడీ విచారణ పిలిచింది ఇవన్నీ చూస్తుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలపై మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ముప్పేట దాడి చేస్తున్నాయని చెప్పవచ్చు ప్రధానంగా ఈ ఎమ్మెల్యే రక్కేసు సంబంధించి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన బిఎల్ సంతోష్ పైన ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డిని ఈడీ విచారణ పిలవడం మాత్రం ఒక ఆసక్తిని కలిగిస్తోంది ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కోణంలోనే ఇది చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాజేంద్ర రైట్ గడప గడపకు మన ప్రభుత్వం